सदृशं मेघवर्णं शुभांगम्। అబ్బా చాలే విని చీర సవరింపు, ఎలాగో అమెరికా వెళ్ళాక జీన్స్ టీ షర్ట్స్ లే కదా, అమెరికా వరకు ఎందుకే, ఈ నైట్ కే చీర పెట్టి పారేస్తాడుగా పెళ్లి కొడుకు। నువ్వు చాలా ఫాస్ట్ కదా, ఫస్ట్ నైట్ కూడా ఈ రోజేనా? చి ఓండి हेलो वन मिनट వివరాలు చెప్పే టైం లేదు రవణ్య, నిన్ను అర్థం చేసుకోలేని ఇడియట్ నే, నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను ఆలస్యంగానైనా నీ తప్పు తెలుసుకున్నావు, నువ్వు వెంటనే వెళ్ళిపో, ఎవరైనా చూస్తే బాగుండదు। వెళ్ళిపోతాను లవణ్య, నా తప్పులు తెలుసుకున్నాక నేను ఎంత నీచునో అర్థమైంది, చి ఇంత నీచంగా ప్రవర్తించిన నన్ను తలుచుకుంటే నాకే అసహ్యం వస్తుంది, నువ్వు నన్ను క్షమించలేవా? ఇక నుంచి అయినా ఆడదాన్ని మనసు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు। మరో అమ్మాయి మనసు గాయపడకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను। లావణ్య ఇక్కడ నిన్ను బతకడం బెస్ట్, అర్థం చేసుకోవి, ఐ హావ్ టు డై, ఎందుకు ఇలా చేస్తున్నావు, మురళి ప్లీజ్ నా మాట విను। టౌన్ పోలీస్ స్టేషన్, oh।
ఎలా జరిగింది ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకుంటూ ఈ రూమ్ లోకి వచ్చింది ఆ తర్వాత శవాన్నే చూస్తున్నా ఈమె పేరెంట్స్ ఎక్కడ స్ప్రహగోల్ బోతి హాస్పిటల్ లో పంపించాం సార్ సెండ్ దెం అవుట్ సైడ్ మీరంతా బయటికి నడవండి This is really pity. అంగుళం మొదలుకొని అంత సెర్చ్ చేయండి ఆ ఫోన్ కే ఏ నంబర్స్ నుంచి కాల్స్ వచ్చే చూడండి కాన్స్టేబుల్ సర్ డాగ్ స్క్వాడ్ ని వెంటనే రప్పించండి వాళ్ళతో పాటు క్లూస్ టీమ్ ని కూడా రమ్మని చెప్పండి డు ఇట్ ఫాస్ట్ ఓకే సర్ కొద్ది నిమిషాల్లో పెళ్లి జరగబోతున్న అమ్మాయిని చంపాడంటే సంథింగ్ ఇస్ రాంగ్ అవును సార్ ఈ హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏంటో అర్థం కాలేదు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సిట్ డౌన్ థాంక్యూ సార్ ఈ హత్య మార్షల్ ఆర్ట్స్ పద్ధతిలో జరిగింది సార్ కేరళలో కిండి అని ఒక యూనిక్ మార్షల్ ఆర్ట్ ఉంది సార్ ఆ పద్ధతిలో చంపేశాడు ఐ సీ కాలర్ బోన్ దగ్గర ఉన్న ఓ నరాన్ని చేతి వేళ్ళతో తెంచేస్తే మనిషి క్షణాల్లో చచ్చిపోతాడట ఈ రిపోర్ట్స్ లో కూడా అదే వచ్చింది సార్ అయితే హంతకుడు కేరళ రాష్ట్రం వాడై ఉంటాడా ఆఫ్ కోర్స్ నీ అనుమానం కూడా కరెక్ట్ కావచ్చు కానీ ఈ మర్డర్ కి కారణం ముందు తెలుసుకోవాలి అప్పుడు గాని హంతకుడు దొరకడు పెళ్ళికూతురు నగల కోసమో డబ్బు కోసమో ఈ హత్య జరగలేదు సార్ ఇక మిగిలింది పగ ద్వేషం వైరం ఆ కోణంలోంచి ఆలోచించాలి నా విచారణలో ఆమెకు గాని ఆమె తండ్రికి గాని విరోధులు ఎవరు లేరు సార్ బట్ వన్ క్లూ సార్ వాట్ ఇస్ దట్ ఫోన్ రాగానే ఆవిడ వెళ్ళింది అదే లాస్ట్ కాల్ గుడ్ ఆ కాల్ ఎవరిదో ఎంక్వైరీ చేశారా చేశాం సార్ ఆ సెల్ నంబర్ నాట్ ఇన్ యూస్ మరో మంచి ఆధారం సార్ yes ఆమె మెడ దగ్గర రక్తం చిక్కుంది అది ఆమెది కాదు అయితే అది హంతకుడి రక్తం అయి ఉండొచ్చుగా వెంటనే ఆ బ్లడ్ గ్రూప్ ఏంటో టెస్ట్ చేయించండి బి పాజిటివ్ సర్ ఓ దేశంలో సగం మందికి ఆ గ్రూప్ ఉంటుంది దట్స్ ఆల్సో నో యూస్ వాట్ అబౌట్ ఫింగర్ ప్రింట్స్ వేలి ముద్రలు పడకుండా హంతకుడు జాగ్రత్త పడ్డాడు సర్ సో ఇట్ ఇస్ ఎ ఛాలెంజింగ్ జాబ్ ఫర్ us ఎగ్జాక్ట్లీ సర్ మిస్ మురళి సర్ నువ్వు జ్యోతి ఆ హంతకుడిని పట్టుకుని ఉరికంబానికి ఎక్కించాలి ఓకే సర్ yes sir best of luck thank you sir we try our level best sir hope you will succeed yes sir go ahead kerala lo kindi ani oka unique martial art undi sir aa paddathilo champesadu collar bone daggar unna o naranni cheti vellato tencheste manishi kshanallo chachipothadata ee reports lo kuda ade vachindi sir ala dull ga unnav entra em ledamma ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఎవరూ లేనట్టే అనిపిస్తుంది అదే బయటకు వస్తే అందరూ కనిపిస్తారు వేదాంతం అమ్మా కాదురా యదార్థం నిమిషం ఖాళీ లేకుండా నువ్వు కష్టపడి పోషించడానికి ఎవరున్నారు నాకు నువ్వు నీకు నేను రేపు నీకు పెళ్ళైతే అది కాదమ్మా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలంటారు పెద్దలు నీకు పెళ్ళై ఉంటే ఈ పాటికి నేను మనవణ్ణో మనవరాల్నో ఎత్తుకునేదాన్ని అబ్బా మీ మావయ్య వచ్చే మాఘ మాసంలో లక్ష్మణి నికిచ్చి పెళ్లి చేయాలని తొందరపడుతున్నాడు అది మాత్రం ఎంతకాలం నీకోసం ఎదురు చూస్తుంది చెప్పు ప్లీజ్ అమ్మా ఇప్పుడప్పుడే పెళ్లి ప్రసక్తి తేవద్దు అది కాదురా పోనీ ఏ పిల్ల మీదనే మనసు పడ్డావా అదైనా చెప్పు అబ్బా అలాంటిదేం లేదమ్మా ఆకలిస్తుంది అన్నం పెడదు గాని పద రేయ్ ఒరేయ్ నా మాట విజ్ఞం చెప్పకు పిచ్చి సన్నాసి ఎన్ని ఏళ్ళొచ్చినా ఇంకా చిన్న పిల్లలాగే ఉన్నాడు ఎలా బతుకుతాడో ఏంటో